హీరో శివాజీ గారు కూడా ఒక మాట అన్నారు, ఇది ప్రభుత్వానికి చంపదెబ్బ. ఇప్పుడన్న ప్రభుత్వం మేలుకొని ప్రజల పక్షాన ప్రజల గురించి ఆలోచిస్తే బాగుంటుంది, స్వార్థంగా ఆలోచిస్తున్నారు, అందుకే రాష్ట్రం అభివృద్ధి చెందలేకపోతుంది అని. మరి ఈ కామెంట్కి మీ కామెంట్ ఏంటి? ఎవడు శివాజీ? ఎవడు? సినిమాల్లో వేషాలు లేవు కాబట్టి ఇప్పుడు వచ్చాడా, వేషాలు వేస్తున్నాడా? చంపబెట్ట ఎవరికి? ఎవరో చంపెట్టు వద్దులే. శివాజీ చరిత్ర గురించి మనం లోతుకు వెళ్ళామనుకో బాగుంటుందిలే. మనం రాజకీయ నాయకులం కదా, ఏది పడితే అది మాట్లాడకూడదు కదా. ఆయన మొహం, ఆయన గోంగూర, ఆపరేషన్ గోంగూర ఆపరేషన్, ఏందేదో పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అవసరమా ఆ పిచ్చాల గురించి మనకి? ఇప్పుడు పిచ్చలు చాలామంది ఉంటారు, ఆ పిచ్చాలందరి గురించి మనం డిస్కస్ చేస్తాపోయాం అనుకోండి. మనం రాజకీయ పార్టీ నాయకులం కదా, మనం ప్రజల కోసం ఉన్నాం కదా. ఎవడో చెప్పినట్టు ఏది పడితే అది మాట్లాడే వాళ్ళతో మనకెందుకు? ఏదో మాట్లాడుకోమనండి, ఇష్టం. నోరిచ్చారు కదా దేవుడు, ఇచ్చినప్పుడు ఏదైనా మాట్లాడుకోవచ్చు అనుకుంటే లాగి చెంపపెట్టి అన్నాడు కదా, శంపలు పగలు కొడతారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడానుకో ఈ శంప ఆ శంప రెండు వాయిస్తారు శివాజీకి, చూస్తే చెప్పండి. అండ్ ఆల్సో సార్ ఇంకో కామెంట్ కూడా చేశారు, 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు వేరే పార్టీ వాళ్ళతో కలవడానికి సిద్ధంగా ఉన్నారన్నట్టు కూడా కామెంట్ చేశారు. అలాగే నెక్స్ట్ జగన్ వచ్చే, జగన్ గారి ప్రభుత్వం వచ్చే ఛాన్స్ ఎక్కడా కూడా కనిపించట్లేదని కూడా అంటున్నారు. మేమందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, శివాజీ ఏ రాష్ట్రంలో ఉన్నాడు తెలియదు. మాకుంద 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, రఘురామకృష్ణరాజు పక్కన పడేయండి, 21 మంది. మేమందరం మా పార్టీలోనే ఉన్నారు. ఆయన ఈయవరు జ్యోతిష్యాలు చదువుతున్నాడు ఏంటి? మన పని ఏదో మనం చేసుకుంటే చక్కగా ఉంటాం. ఏం జరుగుతుందంటే సినిమాల్లో వేషాలు లేనప్పుడు ఇక్కడ వచ్చి రాజకీయ వేషాలు వేస్తున్నారు. సినిమాల్లో ఏదో పెడితే డైలాగులు డైరెక్టర్ రాసిచ్చాడు కాబట్టి అది చదివినట్టు, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు. చంద్రబాబు నాయుడు ఏంటో ఈయన పెద్ద పాలేరు, ఆయన రాసిస్తాడు ఈయన చదువుతాడు. 49 మంది ఎంపీలు, అసలు నీకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుసా? నియోజకవర్గాల పేర్లు తెలుసా? శివాజీకి తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా ఎంత తెలుసా? ఈయనతో ప్రతి ఒక్కడు మేధావే, ప్రతి ఒక్కడు జ్యోతిష్యం చదువుతాడు. ఈయన మొత్తం వాళ్ళకు 3 మీడియా సంస్థలు ఏడిచినాయి, 2 పత్రికలు ఏడిచినాయి. ఈయన వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళందరినీ హైలైట్ చేస్తూ చూపిస్తారు. మాకు పట్టిన కర్మ మళ్ళీ మేము దానికి ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కర్మ. శివాజీ ఎవడు అసలు చెప్పండి? శివాజీ ఈ కామెంట్స్ మీద అసలు మనం ఏం స్పందించాలి, ఎందుకు స్పందించాలి, దీనికి సంబంధం ఏముంది అతనికి? అతను ఏమన్నా రాజకీయ పార్టీ నాయకుడు అనుకోండి, రాజకీయ పార్టీలో ఉన్నాడు అనుకోండి, మనం స్పందించవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ రాజకీయ పార్టీ పెట్టాడు కాబట్టి ఏదో విమర్శ చేసినప్పుడు మనం స్పందించాలి. ఇప్పుడు ఇక శివాజీకి ఏమని మనం స్పందించాలి చెప్పండి? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. మొన్నవాడు వచ్చినాయుడు 160 సీట్లు గెలిచేస్తాం అన్నాడు, అంతకుముందే పార్టీ లేదు బొక్క లేదు అన్నాడు, మన 160 ఏంది మళ్ళీ? మనం మాట్లాడేటప్పుడు కనీసం ఆ నాడు నేడు అని వేస్తారు కదా రేపొద్దున, మరి చూసుకోవాలి కదా మనం. నువ్వే పార్టీ లేదు బొక్క లేదు అన్నావు, మళ్ళీ నువ్వే 160 గెలుస్తావు అంటావు, ఎలక్షన్స్కి వచ్చేస్తున్నాయి అంటావు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో గెలవడా? నీ చంద్రబాబు నాయుడు దగ్గర 23 ఉన్నాయి సీట్లు. నీ చంద్రబాబు నాయుడు నువ్వు మగాళ్ళు అయితే 23లో ఎన్నుకొని రాజీనామా చేయండి, ఇప్పుడు వద్దు, బై ఎలక్షన్ వస్తాయి కదా, తెలిసేసుకుందాం. పిచ్చి పిచ్చి మాటలు ఏదో పోతారు కదా, వెళ్ళి ఆ పెద్ద డ్రామా ఉంది కదా అమరావతిలో, పెద్ద డ్రామా నడుస్తుంది కదా, ఆ డ్రామా దగ్గరకు పోయి ఈ ఆర్టిస్టులు అందరూ మాట్లాడుతూ ఉంటారు ఆ డ్రామాలో భాగంగా, తిడతాం ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులని. నోరుకి ఎంత వస్తే అంత అద్దు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి టైం వచ్చింది అంటారు కదా, మీ టైం దగ్గర పడ్డాక మనం ఏం చేయలేమని ప్రజలే చెప్పులు తీసుకొని చెంపల మీద కొడతారు. శివాజీని ఆ గరుడ పురాణాలు తొక్క తోలి అన్నీ మాట్లాడితే చెప్పులు చెంపలు శివాజీకి చెప్పాలి. ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమా. అండ్ ఆల్సో సార్ నాగబాబు గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు, ఇప్పుడు వచ్చిన తీర్పు ప్రజల వైపు ప్రజల కోసం అన్నట్టుగా హైకోర్టు ప్రకటించింది. ఇప్పుడన్న ప్రభుత్వం తీరు మార్చుకోవాలి, మొండి వైఖరితో ముందుకెళ్తే ప్రజలు ప్రజల కోసం కాదు కదా, ప్రజలు ఎప్పటికీ ఎన్నుకోబడిని ప్రభుత్వంగా నిలిచిపోతుంది అన్నట్టుగా హాట్ కామెంట్ చేశారు. తెలంగాణ నాగబాబు
తెలంగాణలో ఉండే నాగబాబే కదా చిరంజీవి గారు బ్రదర్, నా నాగబాబు పర్లే అప్పుడప్పుడు వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటాడు, దాని కింద కామెంట్స్ అందరు తిడతా ఉంటారు, నిద్ర లేసేవా నాగబాబు అని. ఈ ప్రతి ఒక్కరు నాకు అర్థం కాదు, మాకు చెంప పెట్టు లేదు ఇప్పుడు మార్చుకోవాలి మేము, ఏం మార్చుకోవాలి, అందరం బాగుండాలని మనం కోరుకుంటుంటే లేదు లేదు, పవన్ కళ్యాణ్ కొన్న భూములు, లింగమనేని కొన్న భూములు, చంద్రబాబు నాయుడు కొన్న భూములు, చంద్రబాబు నాయుడు బినామీల చేత కొనిపించిన భూములు అక్కడే మొత్తం పెట్టాలి, ఇదే విధానం నాకు అర్థం కావట్లా. మమ్మల్ని ఎన్నుకుంద ప్రజలు, ప్రజలకు మంచి చేయడానికి మేము ఉన్నాం, చేయొద్దంటారేంటి, చేయకుండా మేము అడ్డుకుంటామంటారేంటి, ఎన్నాళ్ళు అడ్డుకుంటారు, ఎన్నాళ్ళు అడ్డుకుంటారు చెప్పండి, ఇప్పుడు 2 సంవత్సరాలకు అడ్డుకుంటా ఉన్నారు. ఇదే రాజధానిలో పేదలకు భూములు ఇస్తానంటే వద్దని అడ్డుకున్నారు, ఇదే రాజధానిలో డెవలప్మెంట్ చేద్దామని అమరావతి కార్పొరేషన్ అంటే వద్దంటారు, ఇదే రాజధానిలో ఏదైతే భూముల్ని తనఖా పెట్టి లోన్లు తీసుకొని వచ్చి డెవలప్ చేద్దామంటే వద్దంటారు. మరి ఏం చేయాలి, మీకు ఏం చేయాలో చెప్పడం క్లియర్ కట్గా. నాలెడ్జ్ లేనటువంటి నాగబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవగాహన లేనటువంటి నాగబాబు, 29 గ్రామాల పేర్లు చెప్పమనంటే రాజధానిలో నాగబాబుని ఎందుకు, ఊరక సినిమా వాళ్ళు కాబట్టి వాళ్ళు చూపించి వాళ్ళు ఏదన్నా మాట్లాడారనుకోండి వ్యూస్ ఎక్కువ వస్తాయి, మీడియా కూడా ఒక టీఆర్పీ రేటింగ్ కోసం చూపించింది కాబట్టి. సో తప్పదు వాళ్ళు ఏదో కామెంట్ చేసినప్పుడు మనం రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. ఏం తెలుసని పవన్ కళ్యాణ్ పార్టీలో పోటీ చేసావు, 2-2.5 ఏళ్ళ తర్వాత మొన్న ఈ మధ్య అక్కడ కనపడ్డట్టున్నావు మీటింగ్లో, అప్పుడు దాకా ఉన్నావో లేదో తెలియదు ఆ పార్టీలో. నువ్వు ఇప్పుడు పార్టీ నాయకుడిగా మాట్లాడావా, తెలంగాణలో ఉన్న నివసిస్తున్నటువంటి హీరోగా మాట్లాడావా, సమాధానం చెప్తే అప్పుడు మనం రిప్లై ఇద్దాం. ఇట్లాంటి వాళ్ళందరి గురించి మనకెందుకు, మేము 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రాజధానులు ఉండాలనేది మా విధానం, దాని ప్రకారం మేము ముందుకు వెళ్తాం, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు బాధపడ్డా, ఎవరు ఏడ్చినా, ఎవరు డ్రామాలు ఆడినా, ఎవరు తిట్టినా, ఎవరు బూతులు తిట్టినా, ఎవరు ఏ రకంగా కామెంట్స్ చేసినా, మమ్మల్ని చచ్చిపోతారని తిట్టినా, ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులను బూతులు తిట్టినా, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తాం, అమరావతిలో స్వార్థపూరితమైనటువంటి కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం మేము పనిచేయం, క్లియర్ కట్ మీరు తిడతారా, ఇంకేం చేసుకుంటారు, ప్రజలు మాకు తీర్పిస్తారు మళ్ళీ, అప్పటికన్నా మీరు ఇంకా సిగ్గు తెచ్చుకోకపోతే ఇంక మీ కర్మ, మిమ్మల్ని ఎవడూ బాగు చేయలేడు, మీ ఇష్టం మీరు అట్టానే మాట్లాడండి, మేము మాత్రం ప్రజల కోసం పని చేసుకుంటూనే వెళ్తాం, ఇది మా విధానం. ఓకే, ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుకి సార్ ప్రభుత్వం నెక్స్ట్ చేయబోయే కార్యాచరణ ఏంటి, ఎలాగ ప్లానింగ్ చేయబోతుంది? ఎవరైనా ఒక వ్యక్తిని, దట్ మీన్స్ వ్యక్తి మీన్స్ ఒక ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని, నువ్వు ఇలానే చేయాలి అలానే చేయాలని నిర్ణయించేటటువంటి అధికారం ఎవరికి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి చేసే ఉమ్మడి అధికారాలు ఉంటాయి. సో ఒక రాష్ట్ర రాజధానిని నిర్ణయించుకునేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని చెప్పి క్లియర్ కట్గా ఒకనొక సందర్భంలో రాష్ట్ర గౌరవ న్యాయస్థానం, హైకోర్టు అండ్ కేంద్ర ప్రభుత్వం అయితే 1-2 సార్లు అఫిడవిట్ రూపంలో చెప్పిన తర్వాత రాష్ట్ర రాజధానిలో ఏమేమి ఉండాలి, రాజధాని 1 పెట్టుకోవాలా, 2 పెట్టుకోవాలా, 3 పెట్టుకోవాలా, రాష్ట్రానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ మోడల్లో ఏ విధంగా వెళ్ళాలనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, దాన్ని ఎవరు అవునన్నా కాదన్నా. సో లీగల్గా ఏమిచ్చారు ఏంటి, దానికి సంబంధించి ఎలా ప్రొసీడ్ అవ్వాలి, పైన గౌరవ న్యాయస్థానాలు ఇంకా ఉన్నాయి కాబట్టి, సుప్రీంకోర్టు ఉంది, సో చూద్దాం, తొందర ఏముంది, వాళ్ళు ఇచ్చారు దాని ప్రకారం మనం వెంబట్నే ఎందుకు దాని మీద స్పందిస్తారు, ప్రభుత్వం ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా వెళ్తుంది. చట్టాలు చేసేటటువంటి హక్కు చట్టసభకే ఉంది, దాన్ని అందుకనే చట్టసభ అన్నారు. చట్టాలు ఇంప్లిమెంట్ చేసేది కింద ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, చట్టాలలో ఏదైనా లోపాలుంటే సరిచేసుకోమని చెప్పేటటువంటిది న్యాయ వ్యవస్థకు ఉంది. చట్టమే చేసేటటువంటి హక్కు లేదు అంటారు, ఏ న్యాయ వ్యవస్థకు కూడా ఉండదు. సో ఖచ్చితంగా వ్యవస్థలను గౌరవిస్తూనే ఒక వ్యవస్థ దాన్ని ఒకదానికొకటి అండర్స్టాండింగ్ మీద వెళ్ళాలి. ఎప్పుడైనా ఒక వ్యవస్థలోకి ఇంకో వ్యవస్థ చొచ్చుకొని వచ్చిందనే అభిప్రాయం కూడా అక్కడ కలగకూడదు. సో ఖచ్చితంగా అవన్నీ చూసుకుంటేనే ముందుకు వెళ్తారు. సో గౌరవ న్యాయమూర్తులకి ధన్యవాదాలు.
తీర్పిచ్చినటువంటి న్యాయమూర్తులకి మిమ్మల్ని ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడలేదు. మీరు అన్నిదా భావించాల్సినటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రయోజనాలను బట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుంది. న్యాయమూర్తులు అంటే మాకు ఖచ్చితంగా గౌరవం, ఎందుకంటే వాళ్ళు మంచి న్యాయాలు ఇచ్చేటటువంటి మూర్తులు. వాళ్ళు న్యాయమూర్తులను ఎవరు తక్కువ చేసి మాట్లాడలేదు. న్యాయ వ్యవస్థ అనేది ఒక కీలకమైనటువంటి వ్యవస్థ, దాన్ని మనం ఎవరూ కూడా క్వశ్చన్ చేయట్లా. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏం చేయాలి ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది ప్రభుత్వం ముందుకెళ్తుంది, దాని ప్రకారం వెళ్దాం. ఇప్పుడు రాజధానిని అభివృద్ధి చేసి చూపించాలి అని చెప్పారు, సో దానికి కావాల్సిన 100,000 కోట్ల నిధులు ప్రభుత్వం నుంచి అందే ఛాన్సెస్ ఉన్నాయా ఈ ప్రభుత్వానికి? రాష్ట్ర రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. 6 నెలల్లో ఖర్చు పెట్టమన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు అది మరి కేంద్ర ప్రభుత్వం మనకు 5 లక్షలు ఇచ్చింది ఈ సంవత్సరానికి ఇదే అంట, మరి ఏడేమో 5 లక్షల కోట్లు అయింది అన్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. నారాయణ ఏమో 1,09,000 కోట్లు అన్నాడు. ఆయన బాహుబలి రాజమౌళి ఏమో మొత్తం సెట్టింగ్ లేసి చూపించాడు, ఆయన 10 లక్షల కోట్లకి వేసాడు సెట్టింగ్లు. మరి ఏం చేయాలి ఇప్పుడు? పాసిబిలిటీయా కాదా, సాధ్యం అయ్యిద్దా? ఒక అపార్ట్మెంట్ కట్టడానికి 3 నెలలు అయిపోయిద్దా ఒక అపార్ట్మెంట్? కాదు కదా. టెండర్లు పిలవాలంటేనే టైం పట్టింది కదా, టెండర్లకు టైం ఇవ్వాలి, టెండర్లు పార్టిసిపేట్ చేయాలి, ఇవన్నీ ఉంటుంది కదా. వేటెన్సీ చూద్దాం ఏంటి ఏంటి. అప్పుడు ఏం అవ్వలేదు కదా, 2 రోజులు మనం ఏదో సంబరాలు చేసేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేస్తే అయిపోదు కదా. మా ఇంకా 2 ఏళ్ళ టైం ఉంది, దాని తర్వాత మళ్ళీ మాకు ఇంకో 5 ఏళ్ళ టైం ఇస్తారు ప్రభుత్వానికి, అప్పుడే అయిపోలే మీ పని. మీరు అప్పుడే సంబరాలు చేసుకుంటే ఎట్లా? మొత్తం వెకిల్ చేష్టలు చేస్తున్నారు కొంతమంది, ఇదైతే వాస్తవం, తగ్గించుకోవాలి. వెకిల్ చేష్టలు మళ్ళీ చెప్తా ఉన్నా, అమరావతి ముసుగులో వెకిలి చేష్టలు చేస్తున్నారు కదా, అవి మానుకోవాలి. మేము ఇలానే వెకిల చేష్టలు చేస్తాం, పెచ్చ పెచ్చ వేషాలు వేస్తామంటే కుదరదు. అమరావతి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, బయట లేదు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికిలోనే ఉంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. వెకిల చేష్టలు చేసేవాళ్ళు చెప్పండి, అందరూ కాదు కొందరు.